రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ సమర్పించు యేసు కృపాస్వరం టీవీ కార్యక్రమానికి ప్రేమపూర్వక ఆహ్వానం తెలియజేస్తున్నాం. మన తండ్రి అయిన దేవుని నుండి, యేసుక్రీస్తు ప్రభు నుండి, పరిశుద్ధాత్మ దేవుని నుండి మీకు కృపా సమాధానము కలుగునుగాక. ఆమేన్. సమయాన్ని చేజారిపోనిస్తున్నారా అనే అంశంతో మీ ముందుకు వచ్చి ఉన్నానండి. 247 రోజులు ఈ సంవత్సరంలో గడిచిపోయాయంటే అవి మీ జీవితంలో మరలా ఎన్నడూ తిరిగి రాని రోజులు. 247 సార్లు మీకు అవకాశం ఇచ్చాడు మీ జీవితాన్ని బాగు చేసుకోవటానికి, తనతో సమాధానపరచుకోవటానికి 247 రోజులు దేవుడు మీకు ఇచ్చాడు. ప్రార్థన జీవితము మార్చుకోవటానికి 247 రోజులు ఇచ్చాడు. దేవుణ్ణి ప్రేమించటానికి 247 రోజులు ఇచ్చాడు. పాపాన్ని సరిచేసుకోవటానికి, పాపిష్టి జీవితాన్ని బాగు చేసుకోవటానికి ఈ సంవత్సరంలో 247 రోజులు ఉన్నాయి. క్షమించటానికి, కుటుంబాలతో సమాధానపరచబడటానికి 247 రోజులు. ఏం చేసాము, ఎలా బ్రతికేమో, ఎంత ఘనతని ఈ 247 రోజుల్లో దేవునికి ఇచ్చాము. ఎన్నిసార్లు ఏడ్చేము, ఎన్నిసార్లు సనిగేము, ఎన్నిసార్లు అలిగేము, ఎన్నిసార్లు ప్రార్థనలు విడిచిపెట్టాము, ఎన్నిసార్లు దూషించాము, ఎన్నిసార్లు దేవునికి హేయమైన పనులు చేసాము, ఎన్నిసార్లు దేవుణ్ణి ఘనపరిచాము, ఎన్నిసార్లు సువార్త ప్రకటించాము, ఎన్ని చోట్లకు వెళ్ళి ధైర్యంగా నిలబడి సువార్త ప్రకటించగలి. ఈ 247 రోజుల్లో ఎవడైనా తిండి ఆపేశాడండి? ఎవరైనా ఉన్నారా? తిండి తినటం మానేసిన వాడు ఉన్నాడు? ఎవరైనా మానేలేదు. తిట్టటము మానేసేవాడు ఉన్నాడా? ద్వేషించటము మానేసేవాడు ఉన్నాడా? కోపపడటం మానేశారా ఎవరైనా? మరి మీకు ఎందుకు సమయం ఇచ్చాడండి ఇవన్నీ చేయటానిక? సనుగుతూ గొనుగుతూ బ్రతకటానికి 247 రోజులు దేవుడు మనకిచ్చింది. మనం ఎవరి సమయంలో బ్రతుకుతున్నామమ్మా? ఎవరు ఇస్తే సమయం మనం బ్రతుకుతున్నాం చెప్పండి? దేవుని సమయమేనా? ఏం చేశారండి ఆయన సమయంతో? సమయానికి అతీతుడైనా కూడా నీ కొరకు నా కొరకు సమయము తీసుకొని భూమి మీదకి వచ్చి సిలువ మీద వ్రాలాడే అంత సమయము ఆయనకుంటే, నీ కొరకు చచ్చిపోవటానికి ఆయనకి సమయం ఉంటే, ఆయన కోసం బ్రతకటానికి 247 రోజులు కూడా నీకు సరిపోతే ఎందుకండి మన బ్రతుకులు, ఎందుకు మన జీవితం చెప్పండి? ఒక్కసారి ఆలోచించండి, ఏమైనా న్యాయంగా ఉందా క్రైస్తవులుగా మన జీవితాలు? దేవుణ్ణి ఘనపరిచే విధంగా ఉన్నాయా మన బ్రతుకులు? అస్సలు ఆలోచించండి. 6 గంటల సేపు సిలువ మీద వ్రాలాడాలా? నీకోసము నా కోసం అంత సమయం కేటాయించాలా? నొప్పి, బాధ, మాట్లాడటానికి కూడా అవటం లేదు కానీ సిలువ మీద వ్రాలాడుతూ సమయము తీసుకొని, తండ్రి వీరు ఏమి చేయిచున్నారో వీరిని క్షమించు అనే సమయము నీకోసము నా కోసము తీసుకుంటే దేవుడు తన కోసము బ్రతకటానికి సమయము లేదా? మంచి పనులు చేయటానికి సమయము లేదా? ఆయనని పోలి నడుచుకోవటానికి సమయము లేదా? తిట్టుకోవటానికి సమయంలో, గొడవలు పడటానికి సమయాలు, కేసులు పెట్టుకోవటానికి సమయం, ఏమి బ్రతుకులండి మన బ్రతుకులు, క్రైస్తవ బ్రతుకులు చెప్పండి? ఎంత గాయపరుస్తున్నామో ఆ యేసుక్రీస్తు ప్రభుని. అమ్మా, ఆయన తిన్న దెబ్బలు చాలమ్మా, ఇంకా ఎంత గాయపరచాలనుకుంటున్నారు సమయాన్ని వృధా చేస్తూ ఈ విధంగా? ఈ 247 రోజుల్లో మీ బంధాలు బాగుపడ్డాయా? మీ సంబంధాలు బాగుపడ్డాయా? మీ కుటుంబాలు సఖ్యత ఐక్యత కలిగి జీవించగలుగుతున్నారా? ఎన్ని గంటలు, ఎన్ని క్షణాలు దేవుడిచ్చాడు? నేను ఎప్పుడు అదే అంటాను, ప్రభా రేపు నేను ఎందుకు బ్రతకాలి తండ్రి, ఎందుకు బ్రతికుండాలి తండ్రి, నేను ఏం చేశానని 248 రోజు నేను ఎందుకు చూడాలి, ఎందుకు చూడాలి తండ్రి, నేను ఏం చేశాను ప్రభా నీకోసము, ఎలాంటి జీవితము జీవించాను ప్రభా? నా మీద ఏడుపు, అవతల వాళ్ళ మీద ఏడుపు, కుటుంబాల మీద ఏడుపు, అన్నాతమ్ముళ్ళు అక్క చెల్లెలు ఒకరి మీద ఒకరు ఏడుపు. సమాధానకర్తలుగా దేవుడు మనల్ని ఉండమని ఆయన అనుగ్రహించిన సమయాన్నే మనం దుర్వినియోగము చేస్తున్నామంటే
వెళ్తామా పరలోకానికి? ఏమో చాలా తేలిగ్గా తీసుకుంటున్నారన్న, మీ రక్షణను మీరు భయముతో వణుకుతో కాపాడుకోమంటున్నాడు దేవుడు. మనం ఒక్క మాట జ్ఞాపకము చేసుకోవాల్సింది ఏమిటంటే, పుట్టిన తేదీ రాయబడుతుందా? టైం కూడా రాస్తారా లేదా? రాశారు, మీకు రాశారా? నాకైతే రాశారు. ఉదయం నేను పుట్టాను పలానా టైంలో 8:09 9th November పలానా సంవత్సరంలో. చచ్చిపోయేటప్పుడు కూడా డేటు టైం రాస్తే రాస్తారు, లేకపోతే లేదు. కానీ రిజిస్టర్లో మాత్రం పలానా టైంలోని హాస్పిటల్ వాళ్ళు రికార్డ్ చేస్తారు. నువ్వు పుట్టిన సమయం రికార్డు ఉంది, నువ్వు చచ్చిపోయే సమయం కూడా రికార్డ్ అవుతుంది. అంటే నువ్వు చేసినదంతయు ఒక సమయము మాత్రమే ఉన్నది. ఆ సమయములోనే చేయటానికి మనకి ఆస్కారము అవకాశము ఉన్నది. ఆ సమయము పరిధిలోనే మనము బ్రతుకుతున్నాము. ఆ సమయములోనే మనము నిర్ణయాలు తీసుకుంటున్నాము. రేపు నేను బ్రతుకుంటాను అన్నవారు ఒకసారి చేతులెత్తండి. మరి ఇప్పుడున్న సమయంతో ఏం చేస్తున్నారండి? ఈరోజు దేవుడు మీకు అనుగ్రహించిన తన కృప, తన సమయముని మీరు ఏ విధంగా వాడుకుంటున్నారు చెప్పండి. సమాధాన పడుతున్నారా? మీ కుటుంబాలతో సమాధానం కలిగి ఉంటున్నారా? దేవునితో సమాధానం కలిగి జీవిస్తున్నారా? ప్రాయశ్చిత్తము పొందుకుంటున్నారా? దేనికోసం వాడుకుంటున్నారండి సమయాన్ని? మన జీవితాలంతా సమయములో ముడిపడి ఉందండి. రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఒక విషయం మనం గ్రహించవలసింది ఏమిటంటే, ఈ సమయములోనే నువ్వు ఏది బాగు చేసుకోవాలన్నా బాగు చేసుకునే అవకాశం నీకున్నది, పాడు చేసుకోవాలన్నా పాడు చేసుకోవాలనే అవకాశము ఉందా నీకు? లేదా? సమయము దేవుడు నీకు ఇచ్చాడు. ఆయన అనుగ్రహించిన సమయములో నీ జీవితాన్ని కట్టుకుంటావా, బాగు చేసుకుంటావా, నాశనం చేస్తావా, ఏం చేసుకుంటావో, కానీ లెక్క మాత్రము మనము చెప్పవలసి ఉంటుంది. చూడండి, 91 కీర్తనలో ఒక మాట అంటాడు, 8వ వచనము చూడుమా. మా దోషములను నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు. మా దోషములు నీవు నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ఎదుట ఉంచుకొని ఉన్నావు. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. మీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. దాక్కోండి. దేవుడు సమయం ఎందుకు ఇచ్చాడు తెలుసా? దాక్కోటానికి కదా. మీ పాపిష్టి జీవితాన్ని దాచుకోవటానికి దేవుడు సమయం ఇచ్చాడు. నానా, ఇచ్చిన సమయాన్ని వేస్ట్ చేయకు బ్రదర్. దాచుకోవటానికండి, పాపిష్టి జీవితాన్ని దాచుకోవటానికి దేవుడు సమయం ఇచ్చాడా? దేనికోసం ఇచ్చాడండి దేవుడు సమయం? గొడవలాడుకోవటానికి సమయం ఇచ్చాడా? చిచ్చు పెట్టడానికి సమయం ఇచ్చాడా? కుటుంబాలు చీలిపోవటానికి, భార్యాభర్తలు విడాకులు తీసుకోవటానికి సమయం ఇచ్చాడా? దేనికోసం సమయం ఇచ్చాడు దేవుడు చెప్పండి. మీరే నిర్ణయించుకోండి అమ్మా. దేవుడు అనుగ్రహించిన సమయమును మీరు చేజారిపోనిస్తున్నారా? అమ్మా, నా దగ్గర 1,000 కోట్లున్నా 1,000,000,000,000 పోయిన సమయాన్ని నేను కొనగలుగుతానా? ఎంత ధనవంతుడైనా కొనగలుగుతాడండి పోయిన సమయాన్ని? అంత విలువైనదమ్మా సమయము. ఏ ధనము కూడా భూమి మీద కొనలేనంత విలువైనది సమయము. అలాంటి విలువైన సమయము దేవుణ్ణి మహిమపరచడానికి వాడుకోకుండా వృధా చేసుకుంటున్నారా? ఎంత దౌర్భాగ్యమో చూడండి. ఉదయం కూడా చెప్పాను నేను, అరే పుట్టినరోజులు బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవడానికి మన ముఖాలు సరిపోతాయా అని. ఏం చేసామని సంవత్సరం అంతా, ఈ వచ్చే సంవత్సరం దేవుడు నన్ను బ్రతికించాలని ఏం చేశాను సంవత్సరం అంతా? బర్త్డే పార్టీ ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని పబ్బులకు వెళ్ళటం, క్లబ్బులకు వెళ్ళటం, పనికి మాలిన పనులు నా బర్త్డే రోజు చేయటానికి నేను ఏ ఘనతను ఇచ్చాను దేవునికి? నాకు ఇంకొక సంవత్సరం ఆయుష్ని ఇవ్వటానికి నేను ఎంత ఘనపరిచాను? అడుగుతున్నారండి ఎవరైనా? కేక్ మీద మొఖాలు పూసుకోవటానికి మాత్రం సమయం ఉంది, కానీ దేవుణ్ణి అడగటానికి సమయమే లేదు కదా. ఒక్క సంవత్సరం అయిపోయింది నాయన, మరొక్క పుట్టినరోజు వచ్చిందే నాకు. ఈ పుట్టినరోజు జరుపుకోవటానికి, ఈ సంవత్సరం అంతా నేను బ్రతికుండటానికి అర్హుడినేనా, అర్హురాలనేనా? పోయిన సంవత్సరము 365 రోజులు,
8,800 చిల్లరు గంటలు ఉన్నా సమయం కేటాయించలేకపోయినందుకు నేను ఎందుకు బ్రతుకుండాలి యేసయ్యా? బ్రతికి ఏమి సాధించాలి ఈ సంవత్సరము తండ్రి? ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండమ్మా దయచేసి. కీర్తనలు 39వ కీర్తన 4-5 వచనాలు. యెహోవా నా అంతము ఎట్లుండునది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. తెలుపు దేవా, ఎప్పుడు పోతానో తెలుపు నాయన తండ్రి, ఎంతకాలం బ్రతుకుంటానో నాకు తెలుపు నాయన తండ్రి. ఎందుకంటే ఆ దినమును నాకు ముందుగానే చెప్తే ఆ దినానికి తగ్గట్టు ఇప్పుడు జీవితం అంతా నేను జీవిస్తాను ప్రభువా. యెషయా ప్రవక్త వచ్చాడు ఇజ్కియా దగ్గరికి, సర్దుకో అన్నీ సెటిల్ చేసుకో, ఈరోజు అయిపోయిన తర్వాత చచ్చిపోబోతున్నావు. ఇజ్కియా వెనకకి తిరిగాడు, గోడ వైపు తిరిగాడు. నేను చేసినవి జ్ఞాపకము చేసుకో, నీ దృష్టికి నేను సరిగ్గా బ్రతుకుంటే నా ఆయుష్ని నీవు తండ్రి, గత సంవత్సరం అంతా నీ దృష్టికి నేను బాగా జీవించుంటే, నిన్ను మహిమపరచుంటే, నిన్ను ఘనపరచుంటే కనికరించి ఇంకొక సంవత్సరం బ్రతకటానికి కృప ఇవ్వు ప్రభువా. గత సంవత్సరం కన్నా రెట్టింపుగా నీకోసము ప్రయాసపడతాను. ఎవరు చెప్తున్నారండి ప్రార్థనలు, ఇలాంటి ప్రార్థనలు? సమయము దొరికింది, దేనికి దొరికిందో, ఏం చేస్తున్నామో సమయంతో, బయటికి వెళ్ళటానికి, అబ్బాయి అమ్మాయి వెనకాల తిరగటానికి, అమ్మాయి అబ్బాయి వెనకాల తిరగటానికి, పనికి మాలిన పనులు చేయటానికి, అన్ని తప్పుడు పనులు చేయటానికి సమయం బాగా వాడుకుంటున్నాము మనము. తల్లిదండ్రులు నమ్మి ప్రయోజకుడు అవుతాడని వారి కష్టార్జితము, వారి సమయము అంతా నీలో వారు పెడితే, నీకోసము పెడితే, వారి సమయాన్ని కూడా లెక్క చేయని వాడిగా, లెక్క చేయని ఆమెగా నువ్వు బ్రతుకుతున్నావు. ఎంత దౌర్భాగ్యమో. బెస్ట్ మనం ఇవ్వద్దా? దేవునికి బెస్ట్ ఇవ్వాలా? శ్రేష్టమైనది ఇవ్వాలా? మీ తల్లిదండ్రులకు కూడా శ్రేష్టమైనదే కదా నువ్వు ఇవ్వాలి, ఇవ్వాలా లేదా చెప్పండి. వారంత సమయము నీకోసము విత్తినప్పుడు నువ్వు ఇచ్చేది పనికి మాలిన మార్కులా? పాస్ అయితే చాలనుకుంటున్నావా? గొప్ప గొప్పగా వారి సమయాన్ని గౌరవిస్తున్నావు నువ్వు. అంత కష్టపడి, అంత అన్ని గంటలు వారు శ్రమపడి సంపాదించి నిన్ను పంపిస్తే చదువుకోవటానికి నీ సమయము ఎవరి మీద ఉన్నది? ఎవరి కోసం వాడుకుంటున్నావు? దేనికోసం వాడుకుంటున్నావు? ఒక్క క్షణము కూడా నేను పోనివ్వను. దేవునికి ఇవ్వవలసిన సమయం దేవునికి ఇస్తాను, నా భవిష్యత్తుకి ఇవ్వవలసిన సమయం నా భవిష్యత్తుకి ఇస్తాను. నేను ప్రయోజకుడినయ్యే వరకు వేరే ఏ చిల్లరి పనులకు, పనికి మాలిన పనులకు నేను సమయం ఇవ్వను అనే విధంగా బ్రతుకుతున్నారండి మీరు? మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి, మీ గుండెల మీద చెయ్యి వేసుకొని అడగండి మీరు. నాకు అనుగ్రహించిన సమయముతో చదువుకోవటానికి సమయము నాకు వచ్చింది. ఎంతోమంది చదువు సంధ్యలు లేక లోఫర్లుగా రోడ్ల మీద తిరుగుతున్నారు. నాకు చదువుకొని ప్రయోజకుడు అవ్వటానికి సమయము నా తల్లిదండ్రులు కష్టార్జితం ద్వారా నేను పొందుకుంటే ఏమి ఇస్తున్నానండి ప్రతిఫలముగా వారికి? చదువున్నాను. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా ఆయువు ఎంత అల్పమైనదో ఏమడుగుతున్నాడు దావీదు? నాకు తెలియపరచు ప్రభా, నా జీవితము, నా ఆయువు ఎంత అల్పమైనదో నాకు చెప్పు. రేపు నువ్వు బ్రతకవని నీకు తెలుసు, బ్రతుకుతావో లేదో అని నీకే సందేహంగా ఉంది, కానీ ప్లాన్లు మాత్రం అబ్బో. కానీ ఈరోజు దేవునికి ఇవ్వవలసిన సమయం ఇవ్వడు, కానీ భవిష్యత్తు గురించి ఆలోచించేస్తున్నాడు సమయం ఇచ్చేయటానికి, ఫ్యూచర్ కోసం. గొప్పవాళ్ళం మనమందరం. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. ఎంత బెత్తెడంతే ఇంతే కదండి, అంతే అంట మన జీవితము. ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసండి, నేను ఒక సహోదరుడు బర్త్డే పార్టీ నుండి ప్రార్థన చేయటాన్ని ఇంటికి వెళ్ళి రాత్రి 12 గంటలు వారితో నుండి ఇంట్లో ప్రార్థనలు చేసుకొని తిరిగి వస్తున్నాం డిఆర్డిఓ నుండి. మన మెహదీపట్నం వైపు వాహనం వస్తుండగా రోడ్డు మీద యాక్సిడెంట్ అయింది.
కారు ఆపి ఎవ్వరు రాలేదు, ఎత్తుకొని మా కారులో తీసుకొని వాడు, మొత్తం రక్తమే, చేతులకి రక్తము కారుకి రక్తము. ఆలివ్ హాస్పిటల్స్లో పోయి అడ్మిట్ చేసాము. వారి ఇంటి వారికి తెలియపరిచాము. తల్లిదండ్రులు వచ్చారు. ఆ సమయంలో మేమందరం మోకరిస్తున్నాం హాస్పిటల్లోనే. ఎవరు చూస్తున్నారో మాకు అనవసరం. తండ్రి బ్రతికించు ప్రభువా, నిన్ను తెలుసుకోకుండా ఈ బిడ్డ చచ్చిపోతున్నాడు తండ్రి. మొత్తము స్కల్లు ఫ్రాక్చర్ అయిపోయిందండి, వంకర అయిపోయింది ముఖము. ట్రామాలోకి వెళ్ళిపోయాడు, షాక్లోకి వెళ్ళిపోయాడు. ప్రాధేయపడుతున్నాం తండ్రి, నిన్ను తెలుసుకోకముందే నాయన యవ్వనస్తుడు ప్రభువా, కనీసం ఒక్క ఛాన్స్ ఇవ్వు తండ్రి అని ప్రార్థన చేసాము. ఆ రోజు తల్లిదండ్రులు వచ్చారు, ముస్లిమ్స్ వాళ్ళు. మేరా బేటా అబ్బి ఆతుం బోల్కేగా పతానే ఆయగాకినే అని తల్లి ఏడిచిందప్ప. 20 నిమిషాల్లో వస్తానమ్మా వాళ్ళ తల్లికి చెప్పాడంట. తిరిగి రాలేదండి, చచ్చిపోయాడు ఉదయాన్నే. మా ప్రయాసంతా వ్యర్థము పోయింది. అప్పుడు నేను అన్నాను, తండ్రి ఎంత సమయం ఉన్నప్పుడు తండ్రి వాక్యము చదువుకోవటం లేదు ప్రభా, వాక్యము ధ్యానించుకోవటం లేదు ప్రభా, వాక్యములో ఉన్న విషయాలు తెలుసుకోవటం లేదు ప్రభా, నశించిపోతున్న వారి దగ్గరికి వెళ్ళటానికి కూడా సమయము లేని దౌర్భాగ్యులుగా బ్రతుకుతున్నాము తండ్రి. మమ్మల్ని మన్నించు, ఆ కుమారుడు రక్తము మా చేతుల మీద ఉన్నది నాయన తండ్రి. సర్వలోకానికి వెళ్ళు, సర్వసృష్టికి సువార్త ప్రకటించు. అందుకనే సమయము దేవుడు నీకు నాకు అందరికీ అనుగ్రహిస్తే కనీసం బైబిల్ ఒక్కసారైనా పూర్తి చెయ్యని క్రైస్తవులుగా ఉన్నామంటే ఎంత దౌర్భాగ్యము, ఎంత సిగ్గుచేటండి. ఎంతమంది చదివారండి బైబిల్ని పూర్తిగా? మీ దృష్టికి ఏమైనా న్యాయంగా అనిపిస్తుందండి మీరు బ్రతికే బ్రతుకులు? ఇష్టులుగా ఉన్నదండి దేవునికి మీ జీవితాలు? ఎంతకాలము ఆయన్ని ప్రేమించే ఆయన హృదయాన్ని గాయపరుస్తూ మన సమయాన్ని వృధా చేసుకునే క్రైస్తవులుగా మిగిలిపోతామండి? ఒక్కసారి ఆలోచించండి అమ్మా. మీ క్షేమాన్ని కోరుకుంటూనే ఈ మాటలు చెప్తున్నాను నేను. దయచేసి బెత్తడంత జీవితం అంట ఎప్పుడు పోతామో, గడ్డి పువ్వు వలె వంటిది, గట్టిగా గాలి వీచిందనుకో ఎగిరిపోతుందంట, అలాంటి బ్రతుకులు మనది. ఆవిరి లాంటి వారమంట మనము. ఇచ్చిన సమయములో ఎంతసేపు అహము, ఎంతసేపు నేనే, నా గురించి. ఈరోజు 70% కూడా 25% కూడా దేవునికి ఇవ్వలేని క్రైస్తవులుగా యవ్వనస్తులు ఉన్నారండి, దౌర్భాగ్యము. 10% కూడా ఇవ్వలేని క్రైస్తవులుగా ఎంతోమంది యవ్వనస్తులు, పెద్దవాళ్ళు, వృద్ధులు కూడా ఉన్నారండి. కుటుంబ ప్రార్థనలకు సమయం ఇవ్వలేని తల్లిదండ్రులుగా ఉన్నారండి. పిల్లలకి బైబిల్ నేర్పించరు కానీ అన్నిటికీ సమయం ఉంది వారికి. చాలా బాగా వాడుతున్నాము దేవుడు అనుగ్రహించిన సమయాన్ని. దుష్టుడికి ఎక్కడ లేనంత టైం ఉంది మీ జీవితాలని భ్రష్టు పట్టించటానికి. అది తెలిసి కూడా మనం సమయం తీసుకోవటం లేదండి మన ఆత్మీయ స్థితిని బాగు చేసుకోవటానికి. ఇప్పుడు అడుగండి మిమ్మల్ని మీరు, తండ్రి రేపు నేను ఎందుకు బ్రతుకుండాలి? ప్రశ్నించండి మిమ్మల్ని మీరు. బ్రతికి సాధించలేనిది చచ్చి కూడా నేను ఏమీ సాధించలేను కదా. బ్రతుకుండగా నీకు సమయం ఉండగా దేవుని కోసం ఏమీ సాధించలేని బ్రతుకులుగా ఉంటే బ్రతికుండటము చచ్చిపోవటము సమానమే కదండి. ఎంతసేపు దేవుని దగ్గరికి వెళ్ళి అన్ని అడుక్కోవటానికి సమయం ఉన్నది. నన్ను వర్ధిల్ల చేయి ప్రభు, నాకు ఉద్యోగం ఇవ్వు ప్రభు, గర్భఫలం ఇవ్వు ప్రభు, అన్నీ ఇవ్వు ప్రభు, నీ కోసం మాత్రం నేను టైం ఇవ్వను. నాకు ఉద్యోగాలు ఇస్తే నేను సంఘానికి రావటం మానేస్తా, కానుకలు ఇవ్వటం మానేస్తా, సంఘాన్ని పోషించటం మానేస్తా, మిగతా వాటికి నా డబ్బుల్ని నా ఇష్టం వచ్చినట్టుగా నేను వాడుకుంటాను. దానికోసమే కదా నువ్వు అడుగుతున్నావు. దేవుడు నీకు సమయం ఇస్తే సంపాదించటానికి ఏం చేస్తున్నావండి సంపాదనతో?
ఏ విధంగా వాడుతున్నావు నీ సంపాదన దేవుని మహిమ కొరకు? సంఘాల్ని కట్టేవా? సంఘాల్ని పోషిస్తున్నావా? కాపర్లకి సహాయపడుతున్నావా? ఎస్, దేర్ ఆర్ వెరీ ఫ్యూ బ్రదర్స్. చదువునా, నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. నీ సన్నిధిలో నా ఆయుష్ కాలము లేనట్టుగానే ఉన్నదంట. అంటే అలాంటి జీవితము మనది. అంతే సమయం ఇచ్చాడు దేవుడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ లోకములో ఉన్న వాటన్నిటినీ సంపాదించుకోవటానికి ఎక్కడ లేని సమయం మనుషులకు వచ్చేస్తుందండి. ప్రసంగి 6:7 చదువునాను. మనుష్యుల ప్రయాసమంతయు వారి నోటికే కదా. ఇప్పుడు చెప్పండి, మీరు దేవుని కోసము ప్రయాసపడుతున్నారా? ఉద్యోగాలు దేనికోసము? దేనికోసమండి మీ ప్రయాసంతా, మీ చదువులు, మీ ప్రయాస దేనికోసము? 5-star hotels తిరగాలి, 5-star hotels తినాలి, చక్కటి కారులో షికార్లు చేయాలి, గొప్ప పురములు నేను కట్టుకోవాలి. ఒక్కడైనా, ఒక్క రూపాయి అయినా సమాధిలోకి తీసుకెళ్తాడా? క్షయమైన వాటి కోసము 13-15 గంటలు అక్షయమైన వాటి కోసము, సువార్త కోసము, దేవుని వాక్యము కోసము, పరలోక సంబంధమైన వాటి కోసము 2 గంటలా? చాలా గొప్పగా సమయము కేటాయిస్తున్నాము దేవుణ్ణి మహిమపరచటానికి. ఏమిటంట వాడు ప్రయాసంతా? ఏమిటంట దేనికోసము? చదువు. మనుష్యుల ప్రయాసం అంతయు వారి నోటికే కదా. మనుష్యుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు. దేని వల్ల జీవిస్తాడంట? దేవుని నోట నుండి వచ్చు ప్రతి. మీ ప్రయాసంతా మీకోసమేమమ్మా, అబద్ధాలు చెప్పకండి. దేవుని కోసం నేను ప్రయాసపడుతున్నాను బ్రదర్, వట్టి మాటలు చెప్పకండి, మిమ్మల్ని మీరు మోసపరచుకోకండి. దేవుని కోసము ప్రయాసపడితే ఎంత రోషము కలిగి బైబిల్ చదువుతారు తెలుసా? ఎంత రోషము కలిగి సువార్త ప్రకటిస్తారు తెలుసా? బ్రతుకుటైతే క్రీస్తు కొరకు చావైనా మేలు అనే విధంగా మనం బ్రతుకులు ఉంటాయి. కానీ ఏం బ్రతుకులండి ఇవి? క్రైస్తవులుగా మనం బ్రతికే బ్రతుకులు. ఏమి సమయం ఇస్తున్నాము? కుటుంబాల్లో చిచ్చు పెట్టడానికి మాత్రం భలే సమయము దొరుకుతుంది ఒక్కొక్కరికి. భార్యాభర్తలు గొడవలు పడటానికి, కొట్టుకోవటానికి, తిట్టుకోవటానికి, బంధాలు తెంచేసుకోవటానికి మాత్రం ఈ లోకంలో సమయం ఉంటుంది. కానీ తెగిపోయిన సంబంధాన్ని బాగు చేసుకోవటానికి దేవుడు అనుగ్రహించిన సమయాన్ని మాత్రం ఉపయోగించారంట. నువ్వు ప్రార్థన చేస్తే తెగిపోయిన బంధాలు దేవుడు బాగు చేయలేడండి. ఒక్కరోజు ఏలియా ప్రార్థన చేస్తే వర్షం ఆగిపోతే 247 రోజుల్లో ఎన్ని అద్భుతాలు నీ కుటుంబంలో, నీ జీవితంలో జరగాలండి. ఎన్ని నువ్వు పొందుకో, ఎంత సమయం వృధా చేస్తున్నారో మీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు. ఎన్ని రోజులు, ఎన్ని దినములు, ఎన్ని క్షణాలు, ఎన్ని గడియలు పోయాయో. పోయిన సమయము తిరిగి రాదంటున్నాడు. రేపు ఏమి జరగబోతుందో, ఏమి సంభవిస్తుందో నాకు తెలియదు ప్రభువా, కానీ లెక్క చెప్పే రోజు వస్తుంది తండ్రి. చెప్పటానికి సిద్ధముగా నన్ను సిద్ధపరచు ప్రభువా, లెక్క చెప్పటానికి సిద్ధపరచు తండ్రి. పశ్చాత్తాప పడనిది అన్నీ దేవుడు తీస్తాడమ్మా, తీసి లెక్క పెడతాడు. ఎవ్రీ అన్కన్ఫెస్డ్ సిన్ విల్ స్టాండ్ అగేన్స్ట్ యూ వెన్ ది అక్యూజర్ ఆఫ్ ద బ్రదర్ ఈజ్ గోయింగ్ టు బీ దేర్ డ్యూరింగ్ ద జడ్జ్మెంట్. దేవుడే కునుకకుండా, నిద్రపోకుండా నీ కోసము, నా కోసము సమయం ఇస్తున్నాడమ్మా. ఒక్క క్షణము ఆయన కళ్ళు మూసుకొని తెరిచేలోపు మన బ్రతుకులు భ్రష్టు పట్టుపోతాయి, నాశనమైపోతాయి. కునకకుండా, నిద్రపోకుండా నీ మీదే దృష్టి సారించాడంట దేవుడు. అంత సమయము నీ కోసము పెడుతున్నాడు దేవుడు. నీ పాదము రాయికి తగలనివ్వకుండా నువ్వు పడిపోకుండా ఉండనట్లు దూతల్ని ఆజ్ఞాపించి నీకు సమయం ఇస్తున్నాడు దేవుడు. ఇంత సమయము నీ కోసము దేవుడు కేటాయిస్తే దేవుని కోసము కేటాయించటానికి సమయము లేదు. అమ్మ, గొప్ప చదువులు చదువుకొని బాగుపడ్డవాడు ఎవడైనా ఉన్నాడా చెప్పండమ్మా, చెప్పండమ్మా.
గవర్నమెంట్ ఉద్యోగాలు పొందుకున్నవాడు లంచాలు ఎవడైనా తీసుకునేవాడు, లంచాలు ఇవ్వనివాడు, అది ప్రశ్న పట్టించేస్తుంది. మనం ఏం చేస్తాము? ఒత్తిడికి గురవుతాము మనం. వాళ్ళు పెట్టే ప్రలోభాలకి ఒక చోటు నుంచి ట్రాన్స్ఫర్. నీ చదువంతా అబ్బా ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్ని అయ్యాను అనుకుంటావు కొన్నిసార్లు నువ్వు. దానికోసం మాత్రం 20 గంటలైనా చదువుకుంటాము. పొందుకునే ప్రతిఫలము ఆ ఉద్యోగము ద్వారా ఏమిటి? సంతోషము, సమాధానము అది కూడా లేదు. కానీ దేవుని కోసము నువ్వు పెట్టిన ప్రతి సమయము నీకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా దేవుడు మార్చి తీరుతాడమ్మా. దేవునికి స్తోత్రము. ఆయన కోసం ఏది చేసినా నీకు ఆయాసాన్ని మిగల్చగాది, నీ ఆశీర్వాదము మాత్రమే మిగులుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. మార్చు నాయనా ప్రభు. నాయనా నీకు ఘనమైన పాత్రలుగా మేము జీవించులాగా మమ్మల్ని మార్చు నాయనా తండ్రి. ఎంత సమయము ప్రభు కునకకుండా నిద్రపోకుండా ఇంకా నువ్వు సమయం ఇస్తున్నావు. ఇదిగో నా తండ్రి, ఇంకా నువ్వు పనిచేస్తున్నట్లు నేను కూడా పనిచేస్తున్నానని ఇంకా నా కోసము పనిచేస్తున్నావు. విజ్ఞాపనలు నా పక్షము నా తండ్రికి నువ్వు అర్పిస్తున్నావు. ఎంత సమయం ఇస్తున్నావు తండ్రి. ఆయన గొప్ప యాజకుడుగా నా కోసము సమయం ఇస్తున్నావు తండ్రి. ఏమిచ్చి నీ రుణాన్ని చెల్లించుకోగలుగుతాను ప్రభు? నన్ను ప్రేమించటానికి ఎంత సమయం ఇచ్చావు తండ్రి? నా జీవితము మార్చబడటానికి ఎంత సమయం ఇచ్చావు ప్రభువా? నిన్ను పోలి నడవటానికి నాకు ఎన్ని సంవత్సరాలు దినములు గడియలు ఇచ్చావు తండ్రి? అయినను నీలాగా మారలేకపోతున్నాను నాయన. పాపము మానలేకపోతున్నాను. విడిచిపెట్టలేకపోతున్నందుకు తండ్రి మమ్మల్ని క్షమించు ప్రభు. క్రీస్తు మనసు కలిగి ఉండునట్లు మాకు సమయం ఇవ్వు నాయనా తండ్రి. నిన్ను పోలి నడుచుకునేలాగా మాకు సమయము అనుగ్రహించు ప్రభు. నాయనా నీ సమయము ప్రభు. అప్పులో బ్రతుకుతున్నాము తండ్రి. నీ సమయమును అప్పుగా ఇచ్చావు ప్రభు. కృపలోనే ప్రభు మేము బ్రతుకుతున్నాము తండ్రి. నీ సమయాన్ని నీ కోసము బహుగా వాడుకునేలాగా సమయము మాకు దయచేయమని వేడుకుంటున్నాము ప్రభు. జ్ఞాన హృదయము మాకు అనుగ్రహించి మా దినములు మేము లెక్క పెట్టుకొని ఏ ఒక్క రోజు కూడా వ్యర్థంగా పోనీయకుండా ప్రతిరోజు నిన్ను మహిమపరచులాంటి జీవితము సమయం మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని మన్నించమని క్షమించమని మా అపరాధములు దోషములు మీరు తీసివేయమని ప్రభు. మమ్మల్ని దీవించమని ఆశీర్వదించమని ఆరోగ్యము శక్తి బలముతో మమ్మల్ని నింపమని గొప్ప పనులు చేసే సాధనంగా మమ్మల్ని మార్చమని నీ కోసము సమయము కేటాయించే బిడ్డలుగా మేము ఉండునట్లు సహాయం అనుగ్రహించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మిక్కిలి వినయముతో నీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధనామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దైవజనులు బోధించిన మరిన్ని ప్రసంగాలను విని ఆత్మీయంగా బలపడాలని ఆశ కలిగిన వారు రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ యూట్యూబ్, రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ ఫేస్బుక్, రాజా అండర్స్కోర్ హెబెల్ ఇన్స్టాగ్రామ్, రాజా హెబెల్ అండర్స్కోర్ RFM ట్విట్టర్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. అనేకులు వీరు ప్రసంగిస్తున్న ఈ ఆత్మీయ వర్తమానాలు విని దేవుని శక్తిని ఆత్మీయ బలాన్ని పొందుకుంటున్నారు. మరి మీరెందుకు విని బలపడకూడదు? మరి మీరెందుకు దేవుని శక్తిని పొందుకోకూడదు? ఇప్పుడే మీరు తప్పక వీక్షించండి, యేసయ్య దీవెనలు పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9000320028, 9346077114.